ఇకపోతే ఇది ఒకసారి చూడండి. కొత్త ప్రభాకర్ అన్న బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మేము ఏ పార్టీకి వదలేమురా మయో అని చెప్పేసి చివరి వరకు కేసీఆర్ తోనే ఉంటామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసా? ఇది చూడు, హరీష్ ఎవరిని కలిసిండో ఫోటో బయట పెట్టిన సీఎం, ఎవరిని కలిసిండు? రాష్ట్ర ప్రదేశాల్లో కలిసిండా? సాటుకు కలిసిండా? రాజశేఖర రెడ్డి ఏమన్నా అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర సచివాలయంలో, ఆ టైంలో నేను అక్కడనే ఉన్నా, ఆ రాష్ట్ర సచివాలయంలో సిద్దిపేటకు సంబంధించిన కాలేజీ విషయంలో కలిసిండు. వ్యక్తిగతంగా కలవలే, వ్యక్తిగతంగా కలవలే, అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, వ్యక్తిగతంగా కలవలే, కేవలం సిద్దిపేట కాలేజీ విషయంలో కలిసిండు. ఎందుకో తెలుసా, హరీష్ రావు పరివంతుడు, ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా సిద్దిపేటలో అభివృద్ధి ఆగలే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా సిద్దిపేటలో అభివృద్ధి ఆగలే, ఈవెన్ రోషే ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో అభివృద్ధి ఆగలే. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి ఉన్నా నిలబెట్టి అవసరం అనుకుంటే గల్లా పట్టి వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు తెప్పించుకునే శక్తి ఉన్న కొద్ది మందిలలో హరీష్ రావు అగ్రగణ్యుడు. రాజశేఖర రెడ్డి రాగానే ఆయన వేరే ముఖ్యమంత్రి అని వదిలేస్తారా? సిద్దిపేట అభివృద్ధి కావాలి కాబట్టి గొంగలి గొంగలి పురుగునైనా ముద్దాడతాడు, ఎవడి కాళ్ళైనా పట్టుకుంటాడు సిద్దిపేట అభివృద్ధి కోసం. అందుకే దేశంలో నెంబర్ వన్ ఉన్నది గదాన్ని కూడా రాజకీయం చేయబడి. కొత్త ప్రభాకర్ సాటుకు కలిసిండా? సాటుకు కలిసిండా? ఈ నలుగురు కలిసి లేదు, కాంగ్రెస్ లో కలుస్తామని పోయి కలిసిరా? అనడానికైనా సిగ్గుండాలి కదా. ఇవన్నీ ట్రోల్ చేపిస్తుంది ఎవరు? ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ అయినటువంటి టీడీపీ బ్యాచే. టీడీపీ బీజేపీ కాంగ్రెస్ కలిసి వీళ్ళని ట్రోల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు.